Hi friends, welcome to our channel. Iroju Nellore Loni Government Medical College, Alage Andhra Pradesh Vaidya Vidhana Parishat Nellore Nindi rendu notifications unnai. Idi vachesi medical college de goti kuda undi adi ippudu tarvata ippude chustamu. First idi chustamu emi idi vachesi outsourcing base meeda jobs anamata. Nellore Loni Government Medical College lo outsourcing jobs. Meeru apply cheyaniki vachesi 17th February last date 5 PM lopla ikkada by person ga aina meeru velli akkada aa college lo aithe ivvalsi untundi medical college lo Nellore loni 17th February anamata last date job vachesi cardiology technician undi ee roster points dwara kuda icharu ok sari chudandi SC women kadi reserve ayindi 17,500 salary ల్యాబ్ అటెండర్ వచ్చేసి 6 ఉన్నాయి 15,000 సాలరీ అవుట్సోర్సింగ్ దీంట్లో పిఎస్సి ఎస్టీ ఉమెన్కు బీసీ ఉమెన్కు ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు బీసీబీకి ఉన్నాయి స్ట్రక్చర్ బేరర్కి వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి 12,000 సాలరీ బీసీఏ ఉమెన్కు ఉంది పిహెచ్లో విజువల్ హ్యాండిక్యాప్ ఉమెన్కి అవుతుంది ఎస్టీ ఉమెన్కి అవుతుంది అనమాట నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 12,000 సాలరీ ఎస్సీ ఉమెన్కి రిజర్వ్ అయింది నెక్స్ట్ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ఒకటి ఉంది సాలరీ అయితే అది ఇంక రోస్టర్ పాయింట్ కూడా ఏం లేదు ఎవరైనా ట్రై చేయొచ్చు డెంటల్ టెక్నీషియన్ రెండు ఉన్నాయి ఓసీ ఉమెన్కు ఎస్సీ ఉమెన్కు ఉంది ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అనమాట 2 ఉన్నాయి ఓసీ ఉమెన్కు ఎస్సీ ఉమెన్కు 70,500 సాలరీ దీని క్వాలిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ మీరు నీట్గా ఒకసారి క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ చూసి తర్వాత మీరైతే దీనికైతే అప్లై చేయండి దీని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఒకసారి మీరు చూసుకుని ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే కదా అప్లై చేసుకోండి తప్పకుండా ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్ ఇచ్చారు ఓసీ వాళ్ళకు మ్యాక్సిమమ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 ఇయర్స్ ఇచ్చారు పిహెచ్ వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఇది వచ్చేసి సెలెక్షన్ 75 మార్క్స్కు మీ 100 మార్క్స్ని అనేటివి కన్వర్ట్ చేసి మీకు వచ్చిన 100 మార్క్స్ని 75 కన్వర్ట్ చేసి 15 మార్క్స్ ఎక్స్పీరియన్స్ 10 మార్క్స్ వచ్చి ప్రతి ఇయర్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఇయర్ నుండి 1 మార్క్ అయితే యాడ్ అవుతుంది 2022 వరకు అయితే వాళ్ళు తీసుకుంటారు అప్పటి వరకు మీకు ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయితే మీ క్వాలిఫికేషన్ 100 మార్క్స్ వస్తాయి మీకు ఏమేమి ఇవ్వాలనేది కూడా ఇక్కడ ఇవన్నీ మెన్షన్ చేశాడు ఒకసారి క్లియర్గా చూసుకోండి అయితే డీడీ అయితే తీయాల్సి ఉంటుంది డీడీ అయితే 300 రూపీస్ తీయాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ క్యాండిడేట్స్ ఓసీ వాళ్ళకి 500 రూపీస్ డీడీ తీయాలి ఈ జాబ్స్ వచ్చి ప్యూర్ మెరిట్ బేసిస్ అండి మీకు వచ్చిన మార్క్స్ని బట్టి జాబ్ వస్తుంది ఇక్కడ అప్లికేషన్ నోటిఫికేషన్లోనే ఉంది చూడొచ్చు ఇదే అప్లికేషను ఇది ఫిల్ చేసి మీకు ఆ సర్టిఫికేట్స్ ఏమేమి అడిగారో అన్నీ చేస్తే మీకైతే తర్వాత లిస్ట్ అయితే మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు దాంట్లో వస్తే మీరు క్వాలిఫై అయినట్టే ఇప్పుడు ఇంకొక నోటిఫికేషన్ చూద్దాం మనం ఇది వచ్చేసి ఏపీవీవీపీ అనమాట ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అనమాట డిఎంహెచ్ఓ మాదిరి ఉంటుంది డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ అది దీంట్లో వచ్చేసి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ ఉన్నాయి నెల్లూరు వాళ్ళు ఎలిజిబుల్ అండి మిగతా వాళ్ళకైతే వెయిటేజ్ 20% ఉండొచ్చు మోస్ట్లీ నెల్లూరులో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి రేడియోగ్రాఫర్ వచ్చేసి 3 ఉన్నాయి థియేటర్ అసిస్టెంట్ 18 ఉన్నాయన్నమాట అవుట్సోర్సింగ్ బేసే జాబు పోస్ట్ మార్టం అసిస్టెంట్ 22 ఉన్నాయి అవుట్సోర్సింగ్ బేసే ల్యాబ్ టెక్నీషియన్ 17 ఉన్నాయి కాంట్రాక్ట్ బేస్ జాబ్స్ ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి ఒకటి ఉంది అవుట్సోర్సింగ్ జాబ్ అది ఫిజియోథెరపిస్ట్ 2 ఉన్నాయి అవుట్సోర్సింగ్ జాబు బయోమెడికల్ ఇంజనీర్ 3 ఉన్నాయి అవుట్సోర్సింగ్ జాబు మీ క్యాస్ట్ వైజ్ ఇచ్చారండి ఒకసారి ఇవి కూడా క్యాస్ట్ వైజ్ చూసుకొని ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి జనరల్ డ్యూటీ అటెండెంట్ అయితే 51 ఉన్నాయండి చాలా ఎక్కువ ఉన్నాయి అందరికీ ఆల్మోస్ట్ కొద్దిగా మెరిట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా జాబ్ అయితే వచ్చేస్తుంది ఎవరన్నా అయితే ట్రై చేసుకోవచ్చు ప్లంబర్ 2 ఉన్నాయి అవుట్సోర్సింగ్ ఎలక్ట్రీషియన్ 2 ఉన్నాయి అవుట్సోర్సింగ్ కౌన్సిలర్ 3 ఉన్నాయి అవుట్సోర్సింగ్ జాబు ఆడియోమెట్రీషియన్ 2 ఉన్నాయి అవుట్సోర్సింగ్ జాబు మొత్తం 126 వేకెన్సీస్ ఉన్నాయి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి 15 ఫిబ్రవరి నుండి 24 ఫిబ్రవరి వరకు ఈ అప్లికేషన్స్ అయితే వాళ్ళు తీసుకుంటారు లాస్ట్ డేటు 24 ఫిబ్రవరి
మీరు ఈ అప్లికేషన్ దీంట్లోనే ఉంటుంది, నోటిఫికేషన్లో డౌన్లోడ్ చేసేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ దానికి శాలరీస్, క్యాస్టు, అలాగే అవుట్సోర్సింగ్ కాదా అనేది మెన్షన్ చేశారు. దీనికి క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు, ఒకసారి నీట్గా చూసుకోండి. పోస్ట్ మార్టం అటెండెంట్కి 10th అనమాట, థియేటర్ అసిస్టెంట్కు 10th క్లాస్ ఉంది. అలా ఎక్కడైనా నేను నర్సింగ్ ఆర్డర్లు ఎవరైనా చేసి దిగినా అది ఎలిజిబుల్ అంటున్నారు. అలాగే దీని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఒకసారి నీట్గా చెక్ చేసుకొని తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే కన్నా అప్లై చేసుకోండి. సేమ్ అండి, ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది, పిహెచ్ వాళ్ళకి 10 ఇయర్స్. ఇది వచ్చేసి మీరైతే ఈ ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఓసీ వాళ్ళకి 500, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 300 రూపీస్ అయితే మీరు ఫీజు పేమెంట్ చేయాలి. ఎలాగంటే డిడి రూపంలో పేమెంట్ అయితే చేయాలి. ఎవరి పేరు మీద అంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అనే పేరు మీద తీసి ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ప్రీవియస్గా మీరు నా వీడియోస్ చూసింటే కన్నా ఇవి డీటెయిల్స్ అన్నీ నీ అప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. ఇది అప్లికేషను, నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఉంటుంది. ఇది కూడా వేకెన్సీస్ అయితే ఎక్కువ ఉన్నాయి, తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ నెల్లూరులో ఉన్న జాబ్స్ది, మిగతా వేరే డిస్ట్రిక్ట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా చూస్తాం. ఒక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కన్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో, వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.